one way. I go that way. Come in, Pooja. I'm not going to go there. Kuchu. మీ బోర్డు చేనా కక్కర్లేదు కుర్చీ ఉంది కాబట్టి కూర్చోమన్నావు డబ్బులు లేవు కాబట్టి ఇవ్వలేవు ఏంటి సార్ ఇది అంటే ఇది కవర్ అని కూడా మా బావ చెప్పలేడు అని ఉద్దేశం ఎలా కనిపిస్తున్నావు బావ ఇలాగ నువ్వు నేను పైన ఉన్న కవర్ గురించి అడగట్లేదు లోపల ఉన్న మ్యాటర్ గురించి అడుగుతున్నాను అది రాసిన వాళ్ళకి తెలుస్తుంది రాసింది మీరే బావ ఇంట్లో అక్క నుంచుకొని ఇక్కడ చిట్టి చెల్లెలకి లవ్ లెటర్ రాస్తావా అబ్బా ఇది లవ్ లెటర్ కాదు అపాయింట్మెంట్ ఆర్డర్ Wow, congratulations! ఏ కంపెనీలో జాయిన్ అవుతున్నావు ఇంతకాలం మా కంపెనీలో పనిచేసినందుకు చాలా థ్యాంక్స్ నీకు రావాల్సిన జీతం డబ్బులని అన్న పైసలతో సహా లెక్క కట్టి నువ్వు ఎక్కడుంటే అక్కడ తీసుకొచ్చి ఇచ్చేస్తాను నేను ఎక్కడ జాయిన్ అవ్వట్లేదు అవ్వట్లేదా ఇక్కడ జాయిన్ అవుతుంది ఎవరని అడుగుతున్నాను ఓ సారీ ఐ ఫర్గట్ టు టెల్ యూ కొత్త ఎంప్లాయీ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి జీతం లేక చస్తుంటే ఇంకో కొత్త ఎంప్లాయీ అవసరమా ఉన్న ఎంప్లాయీస్ కి సాలరీ సృష్టించడానికి కొత్త ఎంప్లాయీ కొత్త ఎంప్లాయీ బాగా సౌండ్ బాబా ఇంత సౌండ్ అర్థమైందా సార్ ఏదో రెండు ఆడ్లు పోయినంత మాత్రాన మీరు ఇలా కొత్త ఎంప్లాయీని అపాయింట్ చేయడం ఏం బాగోలేదు సార్ పోయింది రెండు ఆడ్లు కాదమ్మా 200 ఆడ్లు కరెక్ట్ అందులో 198 ఆడ్లు మీ క్రియేటివిటీ వల్ల పోయింది ఉన్న నిజం చెప్తే అతను ఎందుకు సర్దుడతారు మేము కాన్సెప్ట్లు చేసుకురావడం మీరు అందులో మీ క్రియేటివిటీని రంగరించడం అది ఎవరికీ అర్థం కాకపోవడం అర్థం కాకపోతే అది నా ప్రాబ్లం కాదు ఇక్కడ కూడా ప్రాబ్లం మాది కాదు సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు రన్నింగ్ బస్ ఎక్కడం కంటే నడిచి వెళ్ళడం బెటర్ మిమ్మల్ని నమ్ముకునే ఉన్నదంతా అమ్ముకున్నాను ఇప్పుడు అమ్ముకోవడానికి నా దగ్గర ఈ తెంగర బామ్మ తప్ప ఇంకెవరూ లేరు నన్నెవరు బావ కొంటారు అందుకే కదా నేను నమ్మకానికి పట్లా సార్ మేడం పిలుస్తున్నారు May I come in? Come in. Okay. Sorry. Hello. Sorry. Hi. Hello, madam. Hi. Please. Oh, yeah. Thanks. Your name? దివాకర్ ప్రభాకర్ సుధాకర్ నేను అడిగింది మీ పేరే నేను చెప్పింది కూడా నా పేరే వాట్ ఎస్ మేడం ఒక మనిషికి ఇన్ని పేర్లా షాక్ ఫీల్ అయ్యారు కదూ అందరూ ఇలాగే ఫీల్ అవుతారు నేను కూడా బిగినింగ్ లో ఇలానే ఫీల్ అయ్యాను నా మూడు పేర్లు వెనుక ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది అది మీరు వింటే మామూలుగా ఫీల్ అవ్వరు ఆర్ యు ఇంట్రెస్టెడ్ టు లిసన్ నో వినండి మేడం బాగుంటుంది స్టోరీ నాకు ఒక తాత ఉండేవాడు ఎప్పుడు లేడు అందుకే ఉండేవాడు అంటున్నా అతని పేరు తాతాజీ మా తాతాజీకి ముగ్గురు తాతలు ఉండేవారు వెనుకటి కాలంలో రిలేషన్స్ అంతేలేండి మనం పట్టించుకోకూడదు నేను పెద్దగా పట్టించుకోను మా తాతాజీకి ముగ్గురు తాతలంటే మహా ఇష్టం ఆ ముగ్గురులో ఒక్కరి పేరు దివాకర్ ఇంకొకరి పేరు ప్రభాకర్ మరొకరి పేరు సుధాకర్ మా తాతాజీ ముగ్గురు మన్నళ్ళు పుడితే ముగ్గురికి మూడు పేర్లు పెట్టాలని ఫిక్స్ అయిపోయాడు కానీ నేను ఒక్కడిని పుట్టాను మా నాన్న మా తాతకి తెలియకుండా చిన్న కుటుంబం చింత లేని కుటుంబం అని వెసెక్టమీ చేయించుకున్నాడు ఇది మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పాపం ఇది తెలియని మా తాతాజీ కొన్నాళ్ళు బాధపడి మూడు పేర్లు నాకే పెట్టి ఆ ముగ్గురిని నాలో చూసుకునేవాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ కదూ నేనేమన్నా లూజ్ లాగా కనపడుతున్నానా ఇప్పుడే పరిచయం అయ్యారు అప్పుడే ఎలా తెలుస్తుంది సర్టిఫికెట్ చూడండి మేడం ఇంతకు ముందు ఎక్కడ వర్క్ చేశా ముద్ర యాడ్ ఏజెన్సీలో నిద్రపోతున్నా తీసేశారా నిద్ర సరిపోక నేనే మానేశాను అంటే ఇక్కడ నిద్రపోతావా పని లేకపోతే అదే కదా చేస్తాం ఇక్కడ పని ఉండదని నీకెవరు చెప్పారు ఇది అందరికి తెలిసిన ఓపెన్ సీక్రెట్ నీకు తెలియదా రండి చెప్తాను రండి మేడం ఇక్కడే పూజ అని హెడ్ ఉన్న హెడ్ క్రియేటివిటీ లేని ఓ మంచి ఏ మాట్లాడుతున్నా దాని బాడీ షేప్ బాడీలో బల్పు బుర్రలో నిక్కు నడకలో టెక్కు ఇలా అన్ని ఎక్కువనంట
అందుకే ఈ యాడ్ ఏజెన్సీకి యాడ్ లో ఉండేవంట. పోరా పాటు నాయితే తెలియకుండా ఎవరైనా వచ్చినా దాని పిచ్చి కాన్సెప్ట్ లో విని పారిపోతారంట. హలో, ఆ క్రియేటివ్ హెడ్ పూజాని నేనే. హర్ష, ఏ సారీ చెప్తావా? నైస్ టు మీట్ యు చెప్తా. ఆ బ్యాగ్ లో ఏంటి? బట్టల? భోజనం. వాట్ భోజనం మేడం? ఫుడ్. యు వాంట్ టు సీ? అక్కర్లేదు. చూడండి మేడం, నీకు చూపిస్తూ నేను కొంచెం తింటా. మెట్లకి వచ్చే కదా బాగా అక్కలేస్తుంది. కొత్త జాబ్ వచ్చిందని అందరికి పార్టీ ఇస్తున్నావా? నోనో మేడం, ఇదంతా నా ఒక్కడికే. మొత్తం వెంటేసుకొని తిరగడం ఎందుకు? ఏ రోజు ఆ రోజే తెచ్చుకోవచ్చుగా. ఇదంతా ఇవి ఒక్కరోజు కోసమే. ఒక్క రోజులో ఇంత తింటావా? నోనో, మామూలుగా ఇంకొంచెం ఎక్కువ తింటాను. కొత్త కదా, కొంచెం తక్కువ తెచ్చుకున్నాను. మేడం, సారు. నువ్వెవరు? నా పేరు సీన్ అండి. ఊరు? అనకాపల్లి అండి. ఎక్కడుండేది? నాంపల్లె. అబ్బే లేదండి, కొంపల్లి అండి. ఇక్కడేం చేస్తుంటావు? నేను ఎండి గారి బామ్మర్తనండి. నేను మనుషులతో రిలేషన్షిప్ అడగడం లేదు, కంపెనీతో కనెక్షన్ అడుగుతున్నా. నేను ఇక్కడ ప్యూన్ అండి. థ్యాంక్స్ అండి. ఈయనెవరు? మీ కొత్త క్రియేటివ్ జీనియస్ సార్. ఓ హాయ్. హలో సార్. ఐఎమ్ యశ్ చోప్రా. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఓ సారీ, ఐ ఫర్గట్. హాయ్ మిస్టర్ ప్రభాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దట్స్ రైట్. మీరు ఎక్కడ ఏం చేస్తుంటారు? ఈ కంపెనీ చైర్మన్ ని. అంటే? అంటే ఈ కంపెనీ నాది మిస్టర్ ప్రభాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. ఈ కంపెనీ మీదా? ఇక్కడ మీరేం చేస్తుంటారు? ఏముంది, వస్తాను, కూర్చుంటాను, అంత పరిశీలిస్తాను, అవసరం అయితే సలహాలు ఇస్తాను. అనవసరంగా కూడా. నైస్ టు మీట్ యు. ఓకే, మీ దగ్గర యాడ్స్ కి సంబంధించి మంచి కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయి మిస్టర్ ప్రభాకర్ సుధాకర్? దివాకర్ దివాకర్ ప్రభాకర్ ప్రభాకర్ సుధాకర్. ఈజీ సార్. సో ఈజీ సార్. ఐ హావ్ లాట్ ఆఫ్ కాన్సెప్ట్. వెరీ గుడ్. చాలా ఉన్నాయి. ఏది ఒకటి చెప్పండి. ఎందుకు? ఎందుకంటే వింటాను. విని ఏం చేస్తారు? విని బాగుందో లేదో చెప్తాను. బాగుందో లేదో చెప్పాల్సింది క్లయింట్స్ కదా సార్. అంటే క్లయింట్స్ కి నచ్చుతుందో లేదో నేను విని చెప్తాను. మీకు నచ్చితే క్లయింట్స్ కి నచ్చలన్న రూల్ ఏమన్నా ఉందా? లేదు. మీకు నచ్చకపోతే క్లయింట్స్ కి నచ్చకూడదని కూడా రూల్ లేదు కదా? అవును. సో అలాంటప్పుడు మీకు చెప్పి వేస్ట్ కదా. ఎందుకు సార్ వాళ్ళు నవ్వుతున్నారు? లీవ్ దెమ్ మిస్టర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. దివాకర్ ప్రభాకర్ సుధాకర్. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి ప్లీజ్. వెళ్ళండి. ఓకే సార్. సార్ బయట కూర్చొని ఏం చేయాలి? ఏదో ఒకటి చేయండి. ఏదో ఒకటి అంటే? ఏమైనా. ఏదో అంటే? ఏమైనా తాగండి. ఏం తాగాలి? టీ తాగండి. ఐ డోంట్ లైక్ టీ. పోనీ, మీకేం కావాలో చెప్పండి. పాలు. పాల? ఓకే. అరే సార్కి గ్లాస్ పాలు. వన్ లీటర్. వన్ లీటర్? లీటర్? ఓకే, మీరు వెళ్ళి కూర్చోండి, వాడు తీసుకొస్తాడు. సార్ థ్యాంక్ యూ. మీరు ఎంత ముంచులు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ కోసిన పేపర్ ఎక్కడ తీసుకొచ్చావు బావా? నువ్వు అర్జెంట్గా వెళ్ళాడు, పొట్లో పాలు పోయి లేపుతాడు, మళ్ళీ వచ్చేస్తాడు. వెళ్ళు వెళ్ళు. నిజమే బావా.